అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా పక్కన మీకు బెల్ ఐకాన్ అనేది వస్తుంది ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే ఇక చాలామంది చూస్తున్నప్పటికీ ఇక్కడ ఇక్కడ చాలామంది అయితే లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరింతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి కంటెంట్ అనేది మీ ముందరికి తీసుకురావడానికి నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియో కనీసం థౌజండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే ఉపాధ్యాయ కాలపైన ప్రభుత్వం ఆరా అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఎవరైతే మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నామో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు సిఎస్కు విద్యాశాఖ నివేదిక ఆగిపోయినటువంటి డిఎస్సి పైన వాకబు కొత్త పోస్టులతో రీషెడ్యూల్ పద్దెనిమిది వేల టీచర్ పోస్టులు ఖాళీ అనేటువంటి అప్డేట్ని కూడా చూస్తున్నాం లెక్క చెప్పినటువంటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సీఎం సమీక్ష చేసేటువంటి అవకాశం అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలోనే క్లియర్గా మొత్తంగా మనకు మెగా డిఎస్సి వేస్తాము అనేటువంటి అంశాన్ని జాబ్ క్యాలర్ ఒక పక్క అయితే మెగా డిఎస్సి అనేటువంటిది ఒక పక్కగా మనకు క్లియర్గా వాళ్ళు మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మొదటి క్యాబినెట్లోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటాము అన్నారు కాబట్టి ఆ సందర్భంగా ఈ రకమైనటువంటి అడుగులు పడుతున్నాయని మనం అనుకోవచ్చు ఏం సార్ మొన్న మొదటి క్యాబినెట్ జరిగింది కదా మరి అందులో ఎందుకు నిర్ణయం తీసుకోలేదంటే అది అంత పెద్ద ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఇంకా జరగలేదు నార్మల్గా ఏదో ఫార్మల్ వాళ్ళు కూర్చున్నారు కానీ అది మొదటి క్యాబినెట్ అనుకోవడానికి ఏం లేదు ఎందుకంటే ఎందుకంటే మనకు ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించలేదు మొత్తంగా పూర్తిగా మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు కాబట్టి మంత్రివర్గ విస్తరణ అయిపోయిన తర్వాత ఎవరి శాఖ వాళ్లకు ముఖ్యంగా విద్యాశాఖ కేటాయించిన తర్వాత వాళ్ళందరితో కూర్చున్న తర్వాత దాన్ని మనం మొదటి క్యాబినెట్గా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు రాష్ట్రంలో టీచర్ పోస్టుల కాళ్ళపైన కొత్త ప్రభుత్వం ఆరా తీసింది నిలిచిపోయినటువంటి నియామకాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన వాకప్ చేసింది విద్యాశాఖ కార్యదర్శి పాఠశాల విద్యా డైరెక్టర్ సమగ్ర వివరాలతో రూపొందించినటువంటి నివేదికను ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి సమర్పించారు దీంతోపాటే ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల వివర పదోన్నతులను కూడా వివరించారు కోర్టు వివాదంలో ఉన్నటువంటి అంశాలు ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయినటువంటి డిఎస్సి పరీక్షను నివేదికలో పోరు పేర్కొన్నట్టయితే అధికార వర్గాలు అయితే తెలిపాయి విద్యాశాఖ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసేటువంటి అవకాశం అయితే ఉంది దీంతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులైతే ఆదేశించినట్లయితే పాఠశాల విద్యా డైరెక్టరేట్కి అయితే చెందినటువంటి ఒక ఉన్నతాధికారి అయితే తెలపడం జరిగింది డిఎస్సి రీషెడ్యూల్ ఎన్నికల ముందు ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు కూడా స్వీకరించారు రోస్టర్ విధానాన్ని స్పష్టం చేశారు ఈలోగా ఎన్నికలు కూడా అమల్లోకి అయితే వచ్చింది దీంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది ఆగిపోయినటువంటి డిఎస్సిని ముందుకు తీసుకెళ్లడమా లేదంటే కొత్త షెడ్యూల్ ఇవ్వడమా అనేటువంటి అంశం పైన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాల్సింది రోస్టర్ విధానం వెల్లడించినటువంటి తర్వాత కొన్ని జిల్లాల్లో సాధారణ కేటగిరీల్లో పోస్టులు లేకుండా పోయాయి స్థానికేత స్థానికేతరులకు కూడా కేవలం పదిహేను శాతం అర్హత ఉండడంతో డిఎస్సీ పైన నిరుద్యోగుల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది అప్పట్లోనే కొన్ని పోస్టులు కలపాలన్నటువంటి ఆలోచన గత ప్రభుత్వం అయితే చేసింది కానీ ఇది కార్యాచరణకైతే నోచుకోలేదు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాలు అయితే అంటున్నాయి అంటే దానికి అడిషనల్గా కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారండి దాన్ని ఏం క్యాన్సిల్ చేయరు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మేము అప్పుడు పోస్టులు లేవు కాబట్టి మేము అప్లై చేసుకోలేదు మరి ప్రజెంట్ ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటి అంటే మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఇరవై వేలకు పైగానే ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అప్డేట్ని కూడా చూస్తున్నాం విద్యాశాఖలో ఇరవై వేల ఏడు వందల నలభై పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు అయితే లెక్క కట్టారు రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం పదమూడు వేల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్తే తెలిపింది ఈ మేరకు రెండు వేల ఇరవై మూడు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు అయితే సిద్ధమైంది ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అయితే అందించినటువంటి నివేదికలోనైతే పేర్కొంది పదోన్నతులు కల్పించడం ద్వారా హెచ్ఎం పోస్టులను భర్తీ చేస్తారు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు కూడా ఎస్జిటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా డెబ్బై శాతం భర్తీ చేయాల్సి అయితే ఉంటుందని మిగిలినటువంటి ముప్పై శాతం ప్రత్యక్ష నియామకం చేపట్టడం ద్వారా భర్తీ చేయాలనేటువంటి విషయాన్ని అయితే సూచించింది జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం ఐదు జిల్లాలకే ఉన్నారని మండల విద్యాశాఖ అధికారులు పోస్టులు చూసుకుంటే నాలుగు వందల అరవై ఏడు ఖాళీగా ఉన్నాయని తెలిపింది అయితే ఇక్కడ వీటిలో అన్ని ఎన్ని భర్తీ చేస్తారనేది కొత్త ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుందని అధికార వర్గాలు అయితే అంటున్నాయి ఉన్నత స్థాయి సమీక్ష తర్వాతనే ఓ స్పష్టత వచ్చేటువంటి వీలుందని అధికారులు అయితే తెలిపారు ఇక్కడ దీనికి సంబంధించి ఖాళీల వివరాలు అయితే ఏ రకంగా ఉన్నాయి ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు హెచ్ఎంలు చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంలు రెండు వేల నలభై మూడు స్కూల్ అస్టెంట్లు ఏడు వేల రెండు వందలు ఫిజికల్ డైరెక్టర్స్ చూసుకుంటే ఇరవై ఐదు ఎస్జిటీలు వచ్చేసి ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి భాషా పండితులు ఆరు వే ఆరు వందల ఎనభై ఎనిమిది పీఈటీలు నూట డెబ్బై రెండు డ్రాయింగ్ మ్యూజిక్ పదిహేడు వేల ముప్పై మూడు ఎంఈఓ పోస్టులు చూసుకుంటే మనకు నాలుగు వందల అరవై ఏడు బాలికల స్కూల్ హెచ్ఎంకు సంబంధించి పద్దెనిమిది డైట్ లెక్చర్లు వచ్చేసి రెండు వందల డెబ్బై ఒకటి జిల్లా ఉప విద్యాధికారులు యాభై ఎనిమిది డిఓలు ఏడైతే ఉన్నాయి ఈ రక మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అనేది వచ్చింది కొంత ఉపశమనం కలిగించింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఎందుకంటే చాలామంది డిఎస్సికి సంబంధించి ఏం అప్డేట్ వస్తలేదు వస్తలేదని అయితే అడుగుతున్నారు ఇది ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రెగ్యులర్గా డిఎస్సిని గుర్తు చేయడానికి పేపర్లో ఆర్టికల్స్ కూడా వస్తూనే ఉన్నాయి మెగా డిఎస్సి పైన నిరుద్యోగుల్లో ఆశలు కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులో ఇరవై ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ అనేటువంటిది ఇక్కడ న్యూస్ పేపర్స్లో మనకు వస్తూనే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మీరు రెగ్యులర్గా గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వాళ్ళు మర్చిపోయినా మనం మర్చిపోము మర్చిపోనియము అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలు దరఖాస్తు గడువు పెంపు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు జూనియర్ అసోసియేట్ క్లర్క్ ఉద్యోగాలకు అయితే దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఎస్బీఐ పెంచింది నిన్నటితో గడువు ముగియగా పదవ తేదీ వరకు అయితే పొడిగించింది డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన రిలాక్సేషన్ అనేది కూడా ఉన్నది ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు అదేవిధంగా నెక్స్ట్ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఉన్నది కాబట్టి దానికి అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు ఈ మంత్ పది అంటే రేపటి వరకు మనకు అవకాశం ఉంది రిజర్వేషన్లను బట్టి సడలింపు ఉంటుంది అనేటువంటి అంశాన్ని క్లియర్గా చెప్పిన మీరు చూసుకోవచ్చు ఎస్బీఐ డాట్ సిఓ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు జనవరిలో ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు అయితే జరుగుతాయి టీఎస్లో ఐదు వందల ఇరవై ఐదు ఏపీలో యాభై పోస్టులు ఉన్నాయి అనేటువంటి అప్డేట్ని అయితే మనం క్లియర్గా చూస్తున్నాం టిఎస్పిఎస్సి ప్రక్షాళన ఎలా అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూసుకుంటే రేవంత్ సర్కార్ మల్లగుల్లాలు భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి సన్నద్ధం ప్రస్తుత కమిషన్తో పరీక్షలకు విముఖతం ఇక్కడ పేపర్ లీకేజీలు పరీక్షల రద్దుతో పాలు అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చూస్తున్నాం ప్రజలకు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ రాజీ మార్గం చైర్మన్ సభ్యులకు నచ్చజెప్పి పంపేటువంటి అవకాశం ఆ తర్వాత పోస్టుల భర్తీకి యోచన అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం వరుస లీకేల లీకేజీలతో పరీక్షల వాయిదాలతో అప్రతిష్టపాలు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పునర్వ్యవస్థీకరిస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ప్రచారం ఇక్కడ సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలను అయితే ప్రారంభించింది ఇప్పుడున్నటువంటి కమిషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ప్రస్తుత కమిషన్ మీద నిరుద్యోగులకు అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీలో కూడా ఎవరికి కూడా నమ్మకం అనేది లేదు దాంతో టీఎస్పిఎస్సిని ప్రక్షాళించిన తర్వాతనే ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ సభ్యులను తొలగించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కమిషన్ రాజ్యాభంగ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ప్రభుత్వానికి అధికారం అయితే ఉండదు సుప్రీంకోర్టు సలహా మేరకు రాష్ట్రపతి స్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అది అందున అసమర్థత కారణంగా వారిని తొలగించడానికి లేదు దాంతో మధ్య మార్గంగా వారితోనే స్వచ్ఛందంగా రాజీనామా చేయించే విధంగా సంప్రదింపులు జరపాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా ప్రక్షాళన చేసిన తర్వాతనే కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజలకు తాము ఇచ్చినటువంటి హామీని గుర్తు చేయడం ద్వారా వారి రాజీనామాకు ఒప్పించేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం మరో మూడున్నర ఏళ్ళ పదవీ కాలం అయితే ఉంది టిఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జనార్దన్ రెడ్డి వివరిస్తున్నారు సభ్యులుగా బండి లింగారెడ్డి కోట్ల అరుణ కుమారి సుమిత్ర ఆనంద్ కారం రవీందర్ రెడ్డి ఆర్ సత్యనారాయణ కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే వీరిని నియమించింది వీరి పదవీ కాలం కనుక చూసుకుంటే మరో మూడున్నర ఏళ్ళు అయితే ఉంది దీనికి సంబంధించి అయితే మొత్తంగా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనభై వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇరవై ఐదు వేల పోస్టుల భర్తీ ఎంట అప్పగించింది అందులో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు మరికొన్ని ఇతర పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో భాగంగా మొదటిసారి నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష పేపర్ లీక్ కావడంతో అంటే మనం మనకు జరిగినటువంటి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తంగా మొత్తానికి టీఎస్పీఎస్సీ మీదనైతే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకైతే ఎలాంటి నమ్మకం కూడా లేదు కాబట్టి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే దిశగానైతే ప్రభుత్వం అయితే అడుగులు చేస్తున్నది ఎందుకంటే దానికి ఇక్కడ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ప్రభుత్వానికి హక్కు లేదు తీసేయడానికి వాళ్ళతోటే స్వచ్ఛందంగా మన రాజీనామా అయితే చేపించాలి లేదు అంటే మనకు రాష్ట్రపతి లెవెల్లో కనుక చూసుకుంటే ఆ రకంగా ఉంటుంది కాబట్టి ప్రక్రియ అంతవరకు పోవడం కంటే ఇదే నయం అనుకొని వాళ్ళతోటి స్వచ్ఛందంగానే రాజీనామా చేపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఈ రకంగా ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూడొచ్చు ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్